ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ ఫామ్ హౌస్. ఏం లేదు ఫ్రెండ్స్, నాటుకోళ్ళు పెంచుదాం అనుకున్న వాళ్ళకి వీడియో అనమాట. అయితే నాటుకోళ్ళు పెంచితే 6 మంత్స్ వరకు అవి ఎక్కువ తొందరగా పెరుగు అనమాట. మళ్ళీ వాటికి దానా ఖర్చులు కూడా చాలా అవుతూ ఉంటాయి. ఈ చిన్న పిల్లలు పెద్ద గాడానికి 6 మంత్స్ వరకు అవుతుంది. మళ్ళీ 6 మంత్స్ వరకు అయినాక వాటికి ధర కూడా ఎక్కువ ఉండదు. అట్లా అని మళ్ళీ దానా ఖర్చులు ఎక్కువ అయిపోతుంటాయి. చాలా రేట్లు ఉన్నాయి ఇప్పుడు దానా ఖర్చులు, మొక్కలు, జొన్నలు, నూకలు అవన్నీ. అయితే వీటిని తగ్గించుకోవడానికి కోసం నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా ఒక వీడియో దొరికింది ఫ్రెండ్స్. ఏం లేదు, ఇట్లా ఒక గంపనైనా ఇంకా ఏదైనా ట్రే తీసుకోండి ఫ్రెండ్స్. ట్రే తీసుకొని అందులో కొన్ని వాటర్ పోయండి. కొంచెం వాటర్ పోసి కొంచెం తౌడు కూడా వేయండి. నా దగ్గర తౌడు లేదు, తౌడు వేసుకోండి. ఇట్లాంటి ఒక 3 ఇంచెస్ ట్రేలు ఉంటే ఇంకా బెటర్ ఫ్రెండ్స్. అట్లాంటి ఒక 5-6 ట్రేస్ తెచ్చుకోండి. 5-6 ట్రే తెచ్చుకొని అందులో వాటర్ పోసేసి మీకు కోడి పెంట్ వస్తుంది కదా ఫ్రెండ్స్, డైలీ మీ దగ్గర ఎంత కోడి పెంట్ ఉందో అది చూసి ఆ కోడి పెంటని మీ దగ్గర తెచ్చుకోండి. తీసుకొని ఇట్లా వాటర్ పోసి దాంట్లో కొంచెం తౌడు వేయండి. తౌడు వేసేసి ఈ కోడి పెంట ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కోడి పెంటని వేయండి. కోడి పెంట మీరు కలెక్ట్ చేసిన కోడి పెంటని మొత్తం ఇట్లా వేసేయండి ఫ్రెండ్స్. ఇట్లా వేసేసుకొని మొత్తం లేయర్లో వేసుకోండి. లేవ చేసుకొని దాని తర్వాత మళ్ళీ తౌడు వేసుకోండి. తౌడు వేసేసి కొన్ని వాటర్ పోసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసినాక దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం కిందికి మీరు కలుపుకోవాలి మొత్తం. ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకోవాలి మంచిగా, మొత్తం మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. తౌడు, వాటర్ అవన్నీ మిక్స్ అయిపోవాలి. మిక్స్ అవుతూనే ఈ కోడి పెంట అనేది కొంచెం మెత్తగా డ్రైగా అయిపోయినాక ఈగలు అనేటివి వాలుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా వేసుకున్నాక ఒక లేవెల్గా చేసుకోండి. లేవెల్గా చేసేసి ఒక నీడ ఉన్న ప్రదేశంలో పెట్టండి ఫ్రెండ్స్. నీడ ఉన్న ప్రదేశంలో పెట్టండి. దాని తర్వాత రోజు కొన్ని నీళ్ళు ఇట్లా చిలకరి ఇవ్వండి. కొన్ని వాటరు, ఒక గ్లాస్ వాటర్ అనుకోండి. అట్లా చిలకరి ఇవ్వడం వల్ల ఇంకా ఈగలు వాలుతాయి అన్నమాట ఈ వాసనకి, కోడిపెంట వాసనకి. కోడిపెంట వాసనకి ఈగలు వాలి అందులో గుడ్లు పెడతా ఉంటాయి. గుడ్లు పెట్టేసి అవి వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఆ గుడ్లల్లో లార్వాస్ తయారవుతాయి అన్నమాట, పురుగులు. ఆ పురుగులు అనేటివి మీరు కోళ్ళకి వేసుకుంటే గుడ్లు, కోడి గుడ్లు మంచిగా పెడతాయి. కోళ్ళు తొందరగా బరువు పెరుగుతాయి. మంచిగా మీకు దానా ఖర్చు తగ్గుతుంది. ఇట్లా ఈగలు ఉన్న ప్రదేశంలో దీ ట్రే అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక 4-5 డేస్లో మీకు దానా తయారవుతుంది. అట్లాంటి ఒక డైలీ ఒక్కొక్క గంప మీరు పక్కకు రోజు ఇట్లా డైలీ చేస్తూ ఉంటే మీకు డైలీ ఫుడ్ తయారవుతుంటుంది అన్నమాట. మొత్తం టోటల్ ఇదే ఫుడ్ వేయకండి ఫ్రెండ్స్. కొంచెం దానా వేయండి, కొంచెం ఇది వేయండి. అయితేనే కోళ్ళు మంచిగా పెడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.